హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మిచ్చందు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చానండి. బేసిక్గా గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ విన్నా కూడా మన నాగబాబు గారి గురించి, అలాగే బాలకృష్ణ గారి గురించి. ఎందుకంటే ఏదో సందర్భంలో పాపం నాగబాబు గారు, బాలకృష్ణ ఎవరో నాకు తెలియదబ్బా అనేసారు. ఇక చూడండి, ఇది బాగా వైరల్ అయ్యి రచ్చోభ్య అయిపోయింది. ఇక బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అయితే ఇక దానిపై మామూలుగా కామెంట్లు కాదు, ఓకే ఇక్కడ దాకా బాగానే ఉంది. సో దీని తర్వాత ఎక్కడికైనా మన సెలబ్రిటీలు కెమెరా ముందుకు వస్తే మాత్రం అందరిలోనూ ఒకటే ప్రశ్న, నాగబాబు గారు బాలకృష్ణ గారు ఎవరు తెలియదు అన్నారు కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటి, ఇది మంచి పరిణామమేనా, అసలు దాని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మీడియా వాళ్ళు మంచి ఉత్సాహంగా అడుగుతున్నారు. దానికి కొంతమంది సమాధానం చెప్పట్లేదు, కొంతమంది టంగు స్లిప్ అవుతున్నారు కూడా. సో అయితే మొన్న అంతరిక్షం ప్రమోషన్లో భాగంగా వరుణ్ తేజ్ గారికి కూడా అదే ప్రశ్న ఎదురైందండి. సో ఇప్పుడు మరొక యాక్టర్, అదే శివాజీ రాజా గారు. సో ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఒక మంచి నటుడు కూడా, సీనియర్ నటుడు కూడా. అయితే ఆయన మా అధ్యక్షుడు కూడా అని చెప్పుకోవాలి. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు. మరి అక్కడ యూట్యూబ్ యాంకరు ఒక ప్రశ్న అడిగింది. అదేం ప్రశ్న అంటే, ఇదే ప్రశ్న, నాగబాబు గారు బాలకృష్ణ గారు ఎవరో తెలియదు అన్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి అనగానే ఆయన ఒక్కసారిగా ఏదో చెప్తారనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన మాత్రం దండం పెట్టేశారు, ప్లీజ్ అమ్మా నన్ను మాత్రం దీంట్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు, రాజకీయం గురించి నాకేం తెలియదు, నాకు బాలకృష్ణ గారు ఎంత మంచి మిత్రుడో నాగబాబు గారు కూడా అంతే మంచి మిత్రుడు, దాని వెనకాల ఏముందో తెలియనప్పుడు నేను గబుక్కుని టంగు స్లిప్ అవ్వకూడదు కదా, వద్దమ్మా దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అలాగానే మళ్ళీ యాంకరు, మరి కెఏ పాల్ గారు కూడా బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నారు కదా, మరి దానికి మీద ఎలా స్పందిస్తారు అనగానే దీనికి మాత్రం ఈయన వెంటనే స్పందించి ఆయన వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేసేయడం బెటర్, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో తెలియదు, ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి తెలియదు, ఏంటో అమెరికా ప్రెసిడెంట్ని నేనే పెట్టాను అంటాడు బాలకృష్ణనా, బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటాడు, మరి అలాంటి హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా అని వెంటనే కేఏ పాల్ గారి మీద స్పందించారు. సో అయితే ఇప్పుడు దీని మీదే చర్చ జరుగుతుందండి. మరి నాగబాబు గారు బాలకృష్ణ గారు ఎవరో తెలియదన్నప్పుడు స్పందించిన శివాజీ రాజా గారు కేఏ పాల్ గారి మీదుగా వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలని ఎందుకన్నారు, నిజంగా ఇది కేఏ పాల్ గారిని అన్నారా లేకపోతే ఇండైరెక్ట్గా నాగబాబు గారిని ఏమన్నా ఉద్దేశించి అన్నారా అనేది ప్రస్తుతానికైతే చాలా హాట్ టాపిక్గా మారింది. సో మరి ఈ వివాదం పైన మరి రానున్న కాలంలో బాలకృష్ణ గారు ఎంతవరకు స్పందిస్తారో, ఆయన స్పందిస్తారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. కేవలం శివాజీ రాజు గారు ఈ విషయాల మీద కాకుండా బాలకృష్ణ గారి గొప్పతనం గురించి కూడా చెప్పారు, ఆయన ఎన్నోసార్లు హెల్ప్ చేశారని, బాలకృష్ణ గారు ఫస్ట్ సినిమా నుంచి ఇన్నాళ్ళ వరకు మా స్నేహం అలాగే ఉందని మా బాలయ్య బాబు అని ఒక సొంత మనిషిలాగా ఆయన సంబోధించడం జరిగింది. సో ఇదండి ప్రస్తుతానికైతే శివాజీ రాజా గారు ఇలా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, బాలకృష్ణ గారు ఎవరు తెలియపోతే అన్న వ్యాఖ్యలు సోషల్ వెబ్సైట్లో పెను దుబారం ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.